Welcome to Global Cuisine. Wow, I'm Ruchi with me, Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం గ్రేట్ బ్రిటన్ కుజీన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. ఎక్కువ మటుకు కొన్ని కల్చర్స్ని కొన్ని కుజీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే గుడ్ మూమెంట్స్ కంటే బ్యాడ్ మూమెంట్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. దేంటి స్టార్టింగ్గా బ్యాడ్ మూమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఎస్, వార్ వల్ల, ఎస్పెషలీ వరల్డ్ వార్ టూ వల్ల బ్రిటిష్ కుజీన్ని చాలా చాలా విధాలుగా మార్చేశారు లోకల్ పీపుల్. ఎందుకు అంటే ఆ టైంలో వాళ్ళకి రేషన్ కిరాణా ఎక్కువగా దొరకకపోవడం వల్ల, లేకపోతే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కానీ, వెజీస్ కానీ ఇవన్నీ కూడాను సరుకులు ఈజీగా దొరకకపోవడం వల్ల చాలా ఎక్కువ కాలం నిలువ ఉండేటట్టుగా, తక్కువ ఖర్చుతోటి కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి బోల్డంత శక్తి వచ్చేటట్టుగా వాళ్ళ కుజీన్ని మార్చుకున్నారనమాట. సో వరల్డ్ వార్ టూ అనేది ఫ్రాన్స్ని బ్రిటన్ని బాగా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఎస్పెషలీ వాళ్ళ కుజీన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఈరోజు మనం ఫస్ట్ తయారు చేసుకునే రెసిపీ కూడాను ఇలా వరల్డ్ వార్ టూ తర్వాతే బాగా పాపులర్ అయిన ఒక బ్యూటిఫుల్ రెసిపీ. రీజన్స్ ఏదైనా కూడాను, అంటే రెసిపీ పుట్టిన రీజన్ ఏదైనా కూడాను, ఈ పర్టిక్యులర్ వంటకం బ్రిటిష్ కుజీన్లో చాలా చాలా ఇంపార్టెంట్ వంటకం. మనం ముందుగానే పొటాటోస్ అండ్ ఎగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ బ్రిటిష్ కుజీన్లో అని అనుకున్నాం కదా. సో ఈ వీక్ మొత్తం ఇంచుమించు వీటికే డెడికేట్ చేసినట్టుగా మనం బోల్డని వెరైటీస్లో తయారు చేసుకుంటున్నాం. ఈరోజు మనం మటన్ని యాడ్ చేసి, కార్న్ని యాడ్ చేసి, దాంతోపాటు ఎగ్స్ని యాడ్ చేసి అండ్ పొటాటోస్ని యాడ్ చేసి ఒక సూపర్ యమ్మీ రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం బ్రిటన్ కార్న్డ్ మటన్ హ్యాష్. సో ఎస్, ఈ బ్రిటన్ కార్న్ మటన్ హ్యాష్ ది పర్టిక్యులర్ రెసిపీ ఆరిజిన్ చూస్తే మీరు బీఫ్ తోటి తయారు చేసుకునే వెరైటీసే కనిపిస్తూ ఉంటాయి, కానీ ఈరోజు మాత్రం మనం మటన్ వెరైటీతో తయారు చేసుకుంటున్నాము. ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇంచుమించు సేమ్గా వచ్చేటట్టుగా మనం మార్చుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. యూస్ చేస్తున్నాను గ్రీన్ పీస్, దాంతోపాటు యూస్ చేద్దాం అనియన్స్, ఒక పొటాటో, సింపుల్గా ఏం లేదు ఉట్టి బయటను తొక్కని క్లీన్ చేసి పెట్టుకున్నాను, సో దట్ ఆ క్రిస్పీనెస్ అనేది ఇంకా మనకి ఎక్స్ట్రాగా యాడ్ అవుతున్నాను. దాంతోపాటు ఒక ఎగ్, మటన్ యూస్ చేస్తున్నాను 8 to 8 సాస్. ఇది ఒక టైప్ ఆఫ్ సాస్, మనకి చిల్లీ సాస్, టమాటో సాస్ ఇలా వెరైటీస్ ఎలా దొరుకుతాయో 8 to 8 సాస్ కూడా అలాగే అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు కాస్త ఆవాలు అండ్ వేసుకుందాం బటర్. ఫైనల్గా ఈ వంటకానికి ఒక మంచి ఫ్లేవర్, రిచ్ ఫ్లేవర్ని యాడ్ చేయడానికి మటన్ స్టాక్ని కూడా రెడీ చేసుకున్నాను. వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్, వెరీ వెరీ క్విక్ ప్రొసీజర్. Let's get started. First, మనం ఏం చేద్దాం అంటే, ఈ వంటకాన్ని చాలా డిఫరెంట్ వేస్లో క్విక్గా ఫినిష్ చేయొచ్చు. ఈరోజు మనం చూసేది ఆ ట్రెడిషనల్ బ్రిటిష్ రెసిపీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నైస్ అండ్ క్విక్గా మన తెలుగింటి కిచెన్స్లో హ్యాపీగా ఫినిష్ చేసేటట్టుగా తయారు చేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ యూజ్ చేసేది మటన్ వేరియంట్ కాబట్టి ఫస్ట్ మనం మటన్ని లైట్గా ఫ్లేవరింగ్ చేసేసుకున్నాము. కావాల్సిన ఉప్పు అండ్ అదర్ సీజనింగ్స్ అని వేసేసుకుని రెడీ చేసేసుకుంటే చాలా క్విక్గా మనం దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. వేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం సాల్ట్, ఇందులో సూపర్ వెరైటీగా వేసుకుంటున్నాను కాస్త ఆవాలు, 8 to 8 సాస్. ఫైనలీ కాస్త చిల్లీ. సింపుల్గా ఫ్లేవర్ చేసుకుంటున్నాను, లెట్స్ జస్ట్ క్విక్లీ మిక్స్. ఇప్పుడు ఫస్ట్ నేను అనియన్స్ని స్లైస్ చేసుకుంటున్నాను. పొటాటోస్ని స్కిన్ తోటే మనం కట్ చేసుకుంటున్నాం కదా. జనరల్గా పొటాటోస్ని చాలా వెరైటీస్లో ఎస్పెషలీ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేస్తుంటాం. నెంబర్ వన్ మనకు తెలిసింది మోస్ట్ ఫేమస్ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, లేకపోతే వెజెస్ కానీ, హోమ్ ఫ్రైస్ కానీ, హ్యాష్ బ్రౌన్స్ కానీ, టిక్కాస్ కానీ ఇవన్నీ కూడాను మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి బ్రిటిష్ కుజీన్లో. సింపుల్ స్లైసెస్ లాగా చేసుకున్నాం.
ఎప్పుడైనా కూడా పొటాటోస్ని ఖచ్చితంగా యూస్ చేసేటప్పుడు మనం దానికి కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ ఇవ్వాలి, ఎందుకంటే కుక్ అవ్వడానికి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి. సో మనం మిగతావన్నీ సీజన్ చేసుకునేంత టైంలో పర్ఫెక్ట్గా ఈ పొటాటోస్ని ఫ్లేవర్ చేస్తాం. దాంట్లో వేసుకుంటున్నాను కాస్త ఆయిల్ అండ్ ఈ సూపర్ హాట్ ప్యాన్లో ఫస్ట్ వేసుకుంటాను పొటాటోస్. టాస్ చేసుకున్నాను, కాస్త క్రిస్పీగా ఎంతవరకు మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకోవడానికి కాస్త సపరేట్గా కావడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది, ఒక 5 నిమిషాల తర్వాత మనం అది కలుగుతాం. ఎస్, పొటాటోస్ కాస్త క్రిస్పీగా మారాయి కదా. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను కాస్త సాల్ట్. ఫైనల్ ప్రెజెంటేషన్ అంతా ఒకే ఒక ప్యాన్లో, ఒకే ఒక ప్యాన్ మనం సర్వ్ చేసుకుంటున్నాం కాబట్టి, జస్ట్ ఎందులో అయితే మనం తయారు చేసుకుంటున్నాం అందులోనే సర్వ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇలా సపరేట్గా కుక్ చేసుకోవడంతో అన్నిటికీ సమానమైన అటెన్షన్ అనేది మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. అన్నీ వేసేసుకుని ఒకటేసారి ఫ్రై చేసుకుంటే సమానంగా కుక్ కావు కాబట్టి. పొటాటోస్ ఫ్రై చేసుకున్నాం కదా, దీని పక్కన పెట్టేసుకున్నాం. అండ్ ఇప్పుడు ముందుగా మనం క్విక్గా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఈ మిక్స్చర్. ఇందులో 8 to 8 సాస్ ఉంది, ఆవాలు ఉన్నాయి, తర్వాత చిలీస్ వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం, చాలా చాలా బ్యూటిఫుల్గా సీజన్ చేసుకున్నాం. కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని వేసుకుని మ్యారినేట్ చేసుకుంటే ఇదే అడ్వాంటేజ్. మళ్ళీ సపరేట్గా దీన్ని ఎక్స్ట్రా మసాలాస్ అంటే యాడ్ చేయకుండా హ్యాపీగా ఫినిష్ చేసేచ్చు అన్నమాట. ఇప్పుడు మటన్ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు నేను మెల్లగా అదే ప్యాన్ ఫ్రై అయినట్టుగా పెట్టేసుకుంటాను అన్నమాట. ఇంచుమించు ఒక 15 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే ఫ్రెష్ మటన్ యూస్ చేస్తున్నాను అండ్ మ్యారినేట్ కూడా చేసుకున్నాను కాబట్టి. సో 15 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ కలుద్దాం పర్ఫెక్ట్లీ కుక్డ్ మటన్తో. పర్ఫెక్ట్గా మనం చిల్లీస్ కూడా వేసుకున్నాం, అది కూడా ఫ్రై అయిపోయింది, క్రిస్పీగా తయారైంది, ఆవాలు కూడా పర్ఫెక్ట్గా చిటపట్లాడుతున్నాయి. ఓల్డ్ చాలు పర్ఫెక్ట్ అని అంటున్నాను కాబట్టి ఇట్ హ్యాస్ టు టేస్ట్ రియలి రియలి నైస్ అండ్ ఘాటు కూడా. ఇంకా ఈ ప్యాన్లో ఆయిల్ ఉంది, లెట్స్ కంటిన్యూ ద ప్రొసీజర్. ఇంత వేసుకుంటున్నాను ఫస్ట్ ఆనియన్, అండ్ ఇప్పుడు బటర్ యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ ఒక ప్యాన్లో వేసుకుంటున్నాను కదా అని అన్నీ ఒకటే ఫ్లేవర్స్లో ఉండవు, కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాట్స్ కానీ స్పైసెస్ కానీ హర్బ్స్ కానీ యాడ్ చేసుకోవడంతో ఫ్లేవర్స్ అనేవి కాస్త డిఫరెంట్గా కూడా మనకు తెలుస్తుంటాయి అన్నమాట. ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్. ఆల్రెడీ ఈ ప్యాన్లో తెలియకుండానే మనం బోల్డ్ అంత ఫ్లేవర్స్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాం, అంటే ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న పొటాటోస్లో ఉన్న ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్, దాని తర్వాత మీట్, దాని తర్వాత మనం వేసుకున్న ఈ ఆనియన్స్ అండ్ చిల్లీ ఇవన్నీ కలిపేసి ఒక బ్యూటిఫుల్ టేస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. చూడ్డానికి అన్నీ ఒకటే ప్యాన్లో ఫినిష్ చేసినట్టుగా ఉన్నా కూడాను లేయర్స్ అండ్ ఫ్లేవర్స్ని మనం బిల్డ్ చేసుకుంటాం. ఓకే, ఫ్రై చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను గ్రీన్ టాస్ కాస్త ఉప్పు అండ్ కొంచెం స్టాక్. వెరీ గుడ్, పర్ఫెక్ట్గా ఒక మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ మిక్స్చర్ మనం ఫ్రై చేసుకుందాం. దానికి ఒక 7 మినిట్స్ పడుతుంది, 7 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ఎస్, వేసుకున్న స్టాక్ పూర్తిగా ఎవాపరేట్ అయిపోయింది కానీ ఫ్లేవర్స్ని వెనకాల వదిలేసిన అన్నమాట. దీన్ని కూడా మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఫైనలీ ఒక ఎగ్ అనమాట, సనీ సైడ్ అప్, మెల్లగా ఎగ్ని కుక్ చేసుకుందాము అండ్ లైట్గా సాల్ట్ తోటి సీజన్ అండ్
కొన్ని సెలరీ ఆకులతోటి మనం పంచి గార్నిష్ చేసుకుందాం. సింపుల్ క్విక్ ప్రొసీజర్ తోటి ఒక గ్రాండ్ బ్రిటిష్ స్టైల్ మీల్ రెడీ చేసుకున్నాం. ఇన్ఫాక్ట్ బ్రేక్ఫాస్ట్కి చాలా చాలా బాగుంటుంది. సో బ్రేక్ఫాస్ట్ మీల్ ఒకటి రెడీ చేసుకున్నాం కాబట్టి అన్నీ కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేస్తాం. సూపర్ క్విక్గా బోల్డ్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్స్చర్స్ తోటి తయారు చేసుకుని ఒక బ్యూటిఫుల్ బ్రేక్ఫాస్ట్ మీల్ ఇది. జనరల్గా మనకి బ్రిటిష్ వంటకాలు ఎస్పెషల్ ఇంగ్లీష్ వంటకాలు కాస్త చప్పగా కమ్మగా కొంచెం తీయగా ఉంటాయన్న ఈ కాన్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం పర్ఫెక్ట్గా ప్రూవ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక సూపర్ యమ్మీ రెసిపీని తయారు చేసుకున్నాము. చాలా చాలా కమ్మగా ఉంటుంది. సో పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా అయితే ఫేవరెట్ అయిపోతుంది. ఎస్పెషలీ చీజ్ అండ్ షుగర్ అండ్ మిల్క్ ఇవన్నీ యూస్ చేసే వాళ్ళకైతే ఇష్టంగా యూస్ చేసే వాళ్ళకైతే దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ హాట్ ఫేవరెట్. నెక్స్ట్ సో ఇప్పుడు మనం తయారు చేసుకుందాం బేక్డ్ పొల్లెంటా. నిజం చెప్పాలంటే ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు దగ్గర నుంచి చూస్తే అసలు ఇది స్వీటా హాటా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మనం చికెన్ అండ్ వెల్లుల్లిపాయలు అండ్ అనియన్స్ లాంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తే ఒక మంచి స్పైసీ కర్రీకి యూస్ చేసేటట్టుగా యూస్ చేస్తే సేమ్ టైంలో పాలు చక్కెర లాంటి ఇంగ్రీడియంట్స్ కూడా వాడుతున్నాం. వీటన్నిటికీ కొంచెం ఇటు అటు కాకుండా చీజ్ కూడా వేసుకోబోతున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ. కొన్నిసార్లు కొన్ని ఫ్లేవర్స్ అనేవి కాస్త వెరైటీగానే ట్రై చేస్తేనే బాగుంటుంది అన్నమాట. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను యూస్ చేస్తున్నాను రవ్వ. రవ్వతో సహా యూస్ చేద్దాం ఎగ్ అండ్ సాసేజెస్, చికెన్ సాసేజెస్. దాంతోపాటు వేసుకుంటున్నాను పాలు అండ్ బ్రోకెన్ వీట్ అంటే గోధుమ నూక. దాంతోపాటు వేసుకుంటున్నాను కాస్త పిజ్జా చీజ్, మొజ్జరెల్లా చీజ్, చక్కెర, అనియన్, రాళ్ళుప్పు వేసుకుంటున్నాను, వెల్లుల్లిపాయలు అండ్ ఫైనలీ బటర్, లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ బటర్. అన్ని ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇలాంటి రెసిపీస్ ఎవరు తింటారా బాబు అని అనుకుంటారేమో, కానీ ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కల్చర్స్ అండ్ కుజీన్స్ అండ్ మైండ్ సెట్స్ని తెలుసుకోవాలి అంటే వాళ్ళ వంటకాలని దగ్గర నుంచి చూడాలి. వాళ్ళ ఫ్లేవర్స్, వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటో కూడా మనకు తెలిస్తే ఒక డిఫరెంట్ కంట్రీ గురించి తెలుసుకోవచ్చు కదా, అందుకని. సో ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ప్యాన్లో కాస్త బటర్ అండ్ ఇప్పుడు ఉల్లిపాయల్ని కాస్త సన్నగా తరుక్కుంటాను. దీని తర్వాత వెల్లుల్లిపాయల్ని కాస్త క్రష్ చేసుకుంటాను ఆ ఫ్లేవర్స్ అండ్ ఆయిల్స్ రిలీజ్ అవ్వడానికి వీలుగా ఉండేటట్టుగా. బటర్లో వేసేసుకుంటున్నాను సో దట్ గార్లిక్ మన బటర్ని పర్ఫెక్ట్గా ఫ్లేవర్ చేస్తుంది. ఇందులో ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ముందుగానే తరుక్కున్న ఈ ఉల్లిపాయలు అండ్ అనియన్స్ని పర్ఫెక్ట్గా మనం ఫ్రై చేసుకుందాం. ఈ వెన్నెలో చాలా చాలా కమ్మగా మారుతుంది అండ్ పూర్తిగా సపరేట్ అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఆల్ రైట్, అనియన్స్ ఫ్రై అవుతూ ఉండగా నేను నెక్స్ట్ సాసేజెస్ని కట్ చేసుకుంటాను. సాసేజెస్ లేకపోతే ఒకవేళ మామూలుగా చికెన్ కూడా యూజ్ చేయొచ్చు, కీమా వేసుకోవచ్చు, ఎనీథింగ్ ఇస్ టోటలీ ఓకే. పర్టిక్యులర్ వంటకాన్ని మనం వెజిటేరియన్ వర్షన్ కూడా తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఈ సాసేజ్ని హ్యాపీగా అవాయిడ్ చేస్తాం. సాసేజ్ అనేది ఆల్రెడీ క్యూర్డ్ మీట్, కొంచెం క్యూర్ అయిపోయిన అంటే కుక్ అయిపోయిన మీట్ కాబట్టి దీనికి మళ్ళీ సపరేట్గా ఎక్స్ట్రా కుకింగ్ టైం అంటూ మనం ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెట్టేద్దాం. వేసుకుంటున్నాను గోధుమ నూక అండ్ కాస్త రవ్వ.
ఇళ్ళల్లో ఉప్మా తయారు చేసుకునేటప్పుడు ఫాలో అయ్యే లాజిక్ కాస్త వేగితే టేస్ట్ ఇంకా బాగా వస్తుందని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక చిన్న ప్రిపరేషన్, ఫైనల్ స్టెప్ కావాల్సిన ప్రిపరేషన్ని రెడీ చేసుకోవాలి. ఎగ్ యోక్ అండ్ ఎగ్ వైట్ మనం సపరేట్ చేసుకోవాలి. ఈ ఎగ్ వైట్ని ఎందుకు సపరేట్ చేసుకోవాలి, దీంతో మనకు ఉపయోగం ఏంటి అని అనుకుంటున్నారేమో. ఈ ఎగ్ వైట్ని బాగా బీట్ చేసుకుంటే ఈ ఫైనర్ పొలంతాకి మంచి క్రీమీనెస్ని యాడ్ చేస్తుంది. జస్ట్ ఉట్టి ఎగ్ వైటే కాకుండా ఇందులో నేను ఈ యోక్ని సపరేట్గా ఆమ్లెట్ లాగా యూస్ చేయొచ్చు. కాస్త రాళ్ళు కూడా యాడ్ చేస్తున్నాను అండ్ బాగా బీట్ చేస్తున్నాను. ఇలా బీట్ చేసుకోవడంతో మనం ఈ ఎగ్ వైట్లో ఎయిర్ని ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం. సో మంచి ఫ్లఫీ టెక్స్చర్ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఆల్రెడీ మనం రోస్ట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాం కాస్త చక్కెర అండ్ చీజ్ కూడా. చీజ్ జస్ట్ ఇలా లైట్గా కొంచెం కూడా వేసేయచ్చు. కాస్త వాటర్ అండ్ పాలు. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం ఇళ్ళలో సూపర్ స్మూత్ క్రీమీ ఉప్మా తయారు చేసుకునేటప్పుడు ఎలా అవ్వాలి అలా కుక్ చేసుకోవాలి. కానీ ఈ పర్టిక్యులర్ ఉప్మా, ఈ బ్రిటిష్ స్టైల్ ఉప్మా అనేది చాలా కమ్మగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకనే మనం చీజ్ యాడ్ చేసుకుంటాం, చక్కెర యాడ్ చేసుకున్నాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పాలతో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి. సో మొత్తం కుక్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. తక్కువ మంట మీద మెల్లగా కుక్ చేసుకుని 15 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుతాం. ఎస్, కుక్ చేసేసుకున్నాను. ఇప్పుడు పూర్తిగా దగ్గరకు వచ్చేసింది ఫైనల్ స్టెప్ ఆఫ్ యాడింగ్ ఎక్స్ట్రా క్రీమినెస్. ముందుగా మనం వైట్ ఎగ్ వైట్స్ని సగం బీట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని పూర్తిగా బీట్ చేసేసి రెడీ చేసేసుకున్నాను. ఇది మనం మిక్స్ చేసుకుంటాం, ఆఫ్ చేసేసుకుంటున్నాను. పైనుంచి లైట్గా ఫ్లేమ్ గన్ తోటి ఫ్లాంబే చేసుకుని మనం ప్రెజెంటేషన్ని ఫినిష్ చేసేయచ్చు. క్విక్ అండ్ ఈజీ, చాలా చాలా కమ్మగా టేస్టీగా మన రెగ్యులర్ ఇన్నోసెంట్ క్యూట్ బుజ్జి గోధుమ నూకనే యూస్ చేసి హ్యాపీగా తయారు చేసుకుని ఇంట్రెస్టింగ్ పొలంత అది బేక్డ్ పొలంత. దీన్ని మనం ఫైనల్గా ఫ్లాంబే చేసేసుకుని ప్రెజెంటేషన్ ఫినిష్ చేసేసుకోవచ్చు. రఫ్గా చాప్ చేసుకుంటున్నాను సో దట్ కలర్ యాడ్ చేస్తుంది అండ్ క్రంచ్ యాడ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్
ఓకే. ఇదే పొలంటాని మన అవెన్లో పెట్టుకుంటే బేక్డ్ పొలంటా అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో సింపుల్ రెసిపీ, ప్యాన్లోనే ఫినిష్ చేయొచ్చు, అదే టేస్ట్ని హ్యాపీగా మిమిక్ చేయొచ్చు. ఇంచుమించు మనం తయారు చేసుకునే ఉప్మానే బ్రిటిష్ ఉప్మా అని పిలవచ్చు అనమాట. కానీ కాస్త కమ్మగా చీజీగా పాలతో తయారు చేసుకున్నాం. అండ్ బ్రిటిష్ రెసిపీస్తో సహా ఇంకా బోల్డ్ ఇంట్రెస్టింగ్ మాటల కోసం, వంటల కోసం మీరు ఇక్కడే వచ్చేయండి. ఎక్కడ? గ్లోబల్ కుజీన్, వావ్ ఏం రుచిలో.